తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్, కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. ఇప్పుడు మోడీ అవినీతిపై సర్జికల్ స్ట్రైక్ చేస్తా అంటాడు, ఎవరిని వదిలిపెట్టమని చెప్తున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, కాళేశ్వరం కాంగ్రెస్ కేటీఎం గా మారిందని మోడీ చెప్తున్న పరిస్థితి నిజమే అంటారా? అది ఒక్కసారి వింటే బాధ అనిపిస్తుంది. ఇప్పుడు సాక్షాత్తు దేశ ప్రధానమంత్రి వచ్చి బీఆర్ఎస్ పార్టీ అవినీతిలో కూరుకుపోయింది అని చెప్పటం, కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తిగా అవినీతితో నిండిపోయిందని చెప్పటం, నువ్వు కూడా మామూలు వాళ్ళలాగా ఇలాగే చెప్పిపోతే ప్రధానమంత్రిగా నేను ఇంచి మేము అసలు ఏం ఆశించాలి? మరి ఎందుకు చర్యలు తీసుకోవు? ఇది ఒక ప్రశ్న. అయితే ఈ రాజకీయ చదరంగంలో ఏంటి అంటే, ఇటు బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ఎవరైనా ప్రతిపక్షం ఏమంటారు, నువ్వు 30,000 కోట్లతో అసలు మొదలుపెట్టి ఉన్న ఒరిజినల్ ప్రాజెక్టు ఇవాళ 130,000 కోట్లకు పోయింది, ఇంత పెంచింది మీరు డబ్బు తినటం కోసమే, దీనికి అసలు ప్రాపర్ డిజైన్స్ తీసుకోలేదు, అప్రూవల్స్ తీసుకోలేదు, సేఫ్ గార్డ్ లేకుండా కాంట్రాక్టులకి ఎక్కువ అమౌంట్ ఇవ్వటం కోసం మీరు అంత పెంచి ఇచ్చారు అని వీళ్ళు అంటారు. సహజంగా చూడు కావాలంటే మేడిగడ్డ పగుళ్ళు బీటలు వారింది అంటాడు. టీఆర్ఎస్ వాళ్ళు ఏమంటారు, అవునయ్యా బిల్డింగ్ కట్టినప్పుడు నెర్రెలు రావడం సహజం, 500 పిల్లర్లు ఉన్నాయి, 2-3 పిల్లర్లు డ్యామేజ్ అయినంత మాత్రాన మొత్తం ప్రాజెక్టు పాడైనట్టు అనొద్దు, దానికి అనేక రకమైన సిస్మిక్ కారణాలు ఉండొచ్చు, నిజం కూడా అక్కడ మనం గుర్తించలేనంత చిన్న భూకంపం వచ్చి ఉండొచ్చు, ఊనోస్ మనం గుర్తించలేనంత చిన్న భూకంపం ప్రాజెక్టు దగ్గర వస్తే ఇట్ ఈస్ పాసిబుల్ ఏదన్నా జరిగి ఉండొచ్చు. ముందు అది రిపేర్ చేసి నీళ్ళు ఇవ్వయా అని వీళ్ళు అంటారు. మరి ఎవరు కరెక్ట్? వీళ్ళిద్దరిలో 1-2 పిల్లర్లు అట్లా కృంగటం సహజమే అని అనుకుందామా, లేదు మీరు అవినీతి చేయబట్టే కూలిని అని వాళ్ళు అన్నారని అది నిజం అనుకుందామా? కానీ వీళ్ళిద్దరూ కూడా టెక్నికల్ పీపుల్ కాదు, కాంపిటెంట్ పీపుల్ కాదు, దీని గురించి సాంకేతికమైనటువంటి నాలెడ్జ్ వీళ్ళకి లేదు. అందుకోసం దీని మీద ఇప్పుడు ఎవరి మాట మనం వినాలి? సాంకేతిక నిపుణులు, ఎన్డీఎస్సీ అని ఉంది కదా, డ్యామ్ సేఫ్టీ అథారిటీ, వాళ్ళు ఏం రిపోర్ట్ ఇస్తారు? ఇక్కడ లోకల్ ఉన్నటువంటి ఇంజనీర్లు వీళ్ళేమి రిపోర్ట్ ఇస్తారు? ఈ రెండింటిని చూసిన తర్వాత అసలు ఈ డ్యామేజ్ యొక్క విలువ ఎంత, లేదా దీని యొక్క పర్యవసానం ఏమిటి, పూర్తిగా బ్యారేజీ తీసివేయాల్సి వస్తుందా, లేదా దీన్ని రిపేర్ చేసి నీ వాటర్ హోల్డింగ్ కెపాసిటీని ఏమైనా టీఎంసీలు తగ్గించవలసిన అవసరం వస్తుందా, ఇవి సాంకేతిక నిపుణులు సూచించాలి. సూచించిన తర్వాతనే ప్రజలైన నమ్మాలి, తప్పితే ఒకేసారి కంక్లూజన్స్కి జంప్ చేయటం అనేది కరెక్ట్ కాదు.